నంద్యాల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం వాడవేడిగా కొనసాగింది. మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్ష కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు మరియు దట్టమైన పొదలు పెరుగుతున్నందున వాటిని తొలగించడంలో మున్సిపాలిటీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, ఎందుకు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నంద్యాల నడి బోర్డులో ఉన్న పాలకుమ చెట్టు ఎక్కడ అంటూ మున్సిపాలిటీ స్థలానికి మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఎలా ఇస్తారు అంటూ కౌన్సిలర్లు ఆగ్రహం తెలపడంతో టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు స్పందిస్తూ మాట్లాడడంతో పాలకుమ చెట్టు స్థలంపై కౌన్సిలర్ వివాదం నెలకొంది. పాలకుమ చెట్టు కళ్ల ముందు కబ్జా చేసి నిర్మాణాలు చేస్తుంటే మున్సిపాలిటీ అధికారులకు తెలియక ఆ స్థలాన్ని ఇంటి నిర్మాణం కొరకు అనుమతులు తీసుకుని షాపు నిర్మాణాలు చేశారని, ఇది మున్సిపల్ అధికారులకు కనిపించదా అంటూ మున్సిపల్ అధికారులపై కౌన్సిలర్లు గలమెత్తారు. కౌన్సిల్లో పాలకొమ్మ గురించి అడిగాను అధ్యక్ష, నేను అది ఇప్పుడు నిన్న మొన్ననో ఓపెనింగ్ అయిపోయింది అధ్యక్ష. ఈ పాలకొమ్మ చెట్టు అధ్యక్ష ఆల్రెడీ మేము చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగే వాళ్ళమే అధ్యక్ష. చెట్టు ఉంది అధ్యక్ష, చుట్టూ మున్సిపల్ కాంప్లెక్స్ అధ్యక్ష, అది 841 కుంట పరంభోగ అధ్యక్ష. చుట్టుపక్కల ఎవరి స్థలాలు లేవు అధ్యక్ష. అప్పుడు హిందువుల పెళ్లిల కోసం ఆ పాలబొమ్మ చెట్టు దగ్గరికి పోయి పూజలు గీజలు చేసుకొని ఆ షార్ట్కట్లో ఆరు ఆడ రోడ్డు కూడా ఉంది అధ్యక్ష, మేము నడుస్తున్నట్టు కూడా ఉంటుంది అధ్యక్షగా. మళ్ళీ చెట్టు చుట్టూ కూడా వాళ్ళు పూజలు కూడా చేసేవాళ్ళు అధ్యక్ష. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు రోడ్లు కూడా ఏం చేశారు అధ్యక్ష, ఎట్లా అధ్యక్ష వాళ్ళు పక్క. అదే మనం ఈ రెవెన్యూ రికార్డ్స్ అంటే మనకు అప్పుడు వాళ్ళు బిల్డింగ్ అక్కడ ఉన్న సర్వే నెంబర్ ఏంటి, సర్వే నెంబర్ 841 మేడం, రెవెన్యూ ఆర్ఎస్ఆర్ ప్రకారము. కానీ సర్వేర్ గా నడితే అది తర్వాత సబ్సిక్వెంట్ గా అది అప్డేట్ అవుతూ ఎక్కడ వరకు ఉందో మీకు అసలు దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించారా? 841 సర్వే నెంబర్, ట్రిబులేట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్. ట్రిబులేట్ ఎక్కడ వరకు ఉంది మీకు? స్టేట్ సర్వే ప్రకారము కల్పనా సెంటర్ వరకే ఉంది. కల్పనా సెంటర్ ఎక్కడ ఉంది మనం? ఒక నిమిషం అండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎప్పుడు ఉన్నాయండి? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ 1980 ఫస్ట్ ఉంది మేడం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందా? డోర్ నెంబర్ ఉందా? డోర్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పూర్వీకులు వస్తే అయితే గనుక లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి కదా, డోర్ నెంబర్ మీద ఎట్లా వచ్చాయి? అదే మేడం, ఇప్పుడు మనకు వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ పెట్టినప్పుడు ఓన్లీ రెండు డాక్యుమెంట్స్. అది ఇల్లు కూడా కాదు అధ్యక్ష, అది ఒక సత్రం అధ్యక్ష. సత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు అధ్యక్ష, ఆయన పేరు మీద స్ట్రీట్ సర్వేలో రాస్తున్నారు అధ్యక్ష. అది ఖచ్చితంగా స్థానికులు ఉంటే తెలియకపోవచ్చు, కానీ స్థానికులు కాని వాళ్ళకు అది తెలియకపోవచ్చు, కానీ స్థానికులు అందరికి అది తెలుసు పాలకొమ్మ చెట్టు అని చెప్పేసి. అది పేరే అంటే పాలకొమ్మ ఉన్నట్టా లేనట్టు అక్కడ? అదే మేడం, మనకి ఫోటోలు బట్టి అయితే ఆ రోజున ఉన్నట్టుగానే మనకి ఫోటోలను బట్టి తెలుస్తుంది మేడం. ఎందుకంటే ఆ టైంలో మనం ఇక్కడ మీరు లేకపోవచ్చు, స్థానికులు అందరూ ఉన్నారు. అక్కడ రోడ్ ఏదో ఉంది కదా ఫోటోస్ లలో, రోడ్డు ఉంది మేడం, కోర్టుకి మనం సబ్మిట్ చేస్తున్నాం మేడం, వీటన్నిటిని సబ్మిట్ చేసేసి. ఓకే, మీరు ఇంకా నాకు అది క్లారిటీ ఇవ్వలేదు. స్ట్రీట్ సర్వేలో ఎవరి పేరు ఉంది? స్ట్రీట్ సర్వేలో చిత్తూరు సుబ్బారెడ్డి పేరు. ఓకే, చిత్తూరు సుబ్బారెడ్డి డాక్యుమెంట్స్ ఉన్నాయా అండి? చిత్తూరు సుబ్బారెడ్డి డాక్యుమెంట్స్ లేవు మేడం. మళ్ళీ అది వాళ్ళ సైట్ ఎట్లా? చిత్తూరు సుబ్బారెడ్డి నుంచి డైరెక్ట్ గా 1980 ఈయన కమ్మినట్టుగా ఈయన తన ఎవరు కమ్మారు? ఆయన కొడుకు. కొడుకు ఒక ఎవరు కమ్మారు? కొడుకు. అదే మేడం, 1980 అమ్మారని చెప్పి చెప్తున్నారు, వారసత్వమా అమ్మారా ఇంకొకటి. డాక్యుమెంట్స్ ఉన్నాయా? డాక్యుమెంట్స్ ఉన్నది మనకి 1980 ఉంది మేడం. 80 కన్నా ముందు ఏమన్నా ఉందా? మన దగ్గర లేదు మేడం. ఉండాలి కదా, అదే రూల్ ప్రకారం ఉండాలి కదా. సబ్రీషర్ ఆఫీస్ కి రైట్ ఆఫ్ హోల్డింగ్స్ కూడా 1980 డాక్యుమెంట్ ఏ ప్రకారం తీసుకున్నారు, ఏ ప్రకారం తీసుకున్నారు దయచేసి చెప్పండి, తెలియాలి కదా. ఎందుకంటే పాపం షాప్ ఓపెనింగ్ అయిపోయింది, మిమ్మల్ని పిలిచారో లేదో ఇక్కడ ఉన్న వాళ్ళకి పిలిచారు కొందా, మరి తెలియదు కదా మనకు. ఇక్కడ ఉన్న వాళ్ళకి పోయి వచ్చారు పాపము కొందరు. ఒక నిమిషం, మీకు చెప్పలేదండి, స్థానికులు ఎవరైనా సరే అక్కడ తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. అది ఏసీపీ గారు దయచేసి మీ మాట అని చెప్తున్నారు. మీరు పోయిన పాలకొమ్మ చెట్టు గురించి 7 సంవత్సరాల క్రితం పడగొట్టిన పాలకొమ్మ చెట్టు గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఏం చేసినారు 7 సంవత్సరం?
స్టేట్ సర్వే చేయడం అథెంటికేషన్. స్టేట్ సర్వే లో ఉన్నప్పుడు చెప్పండి అధ్యక్ష. నాకు మేము అడుగుతున్నది పాలకొమ్మ అడుగుతున్నాం అధ్యక్ష. మాకు తెలుగు మీరు ఓపెనింగ్ తప్పు అలాంటివి లేవు. ఇప్పుడు మా పాలకొమ్మ సలము కావాలి. చెప్పండి మీరు ఓపెనింగ్ ప్యానెల్ తగ్గించుకోండి. మాకు మా మున్సిపల్ సలము పాలకొమ్మ సలము అన్ని డాక్యుమెంట్లు ఈ రోజు మనము పాలకొమ్మ అవగించి అది పాలకొమ్మ అంటే స్వామి మీరు ఏముందో కోర్టు కొట్టుకొని వాళ్ళు పిడిగిపోయి పెళ్లి చెట్టు ఆ చెట్టు కోర్టు పరిశీలన కాదు. సార్ గౌరవ అడుగుతుండీ వద్దండి దయచేసి వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోండి కానీ సబ్జెక్టు ఇక్కడ ఊరికే టైం వేస్ట్ గా హైకోర్టులో ఉన్నాయి. దయచేసి అధ్యక్ష హైకోర్టులో ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగతంగా మేము అడగడం లేదు. వాళ్ళు కోర్టుకైనా పోండి ఎవరికైనా పోండి మనకు సంబంధం లేదు. మా స్థలం పాలకొమ్మ స్థలం ఉండాలా మున్సిపాలిటీ స్థలం అది అడుగుతాం. గౌరవ న్యాయ శాఖ మంత్రి గారు గౌరవ న్యాయ శాఖ మంత్రి మినిస్టర్ గారు 24 గంటలు 6 రోజులు దిగుతుంటారు. అదే రస్తా రావడం పోవడము ఆ చెట్టు వాళ్ళు కూడా స్థానికులే ఉండొచ్చు. స్థానికులు ఆయన ఇన్ని రోజుల నుంచి కూడా తెలియదు. దాని మీద ఏ స్పందన ఇవ్వడం లేదు. ఎందుకంటే స్థానికులు బాగాలేదు. అసలైన స్థానికులు అసలైన స్థానికులు వాళ్ళు స్థానికులు కాబట్టి వాళ్ళు 24 గంటలు వాళ్ళు ఆర్టీ దానిలో తిరుగుతారు. దాని గురించి ఎట్లాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. ఏమి దానికి మేము ఆ పాలకొమ్మ చెట్టు ఆ స్థలం మున్సిపాలిటీ స్థలము గౌరవ మేము మీ తరపు నుంచి కమిషనర్ గారిని మా స్థలము మమ్మల్ని ఆడతో చూపించమని అడుగుతున్నాం. వ్యక్తిగతంగా ఏది ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోండి కానీ ఆ వ్యక్తిగతంగా తీసుకొచ్చి పరిస్థితుల రుద్దడం అనేది తప్పు. మీరు వ్యక్తిగత అభిమానం ఉంటే మీరు వ్యక్తిగతంగా దయచేసి ఎవరి మీద వ్యక్తిగత అభిమానం లేదు. వ్యక్తిగత వ్యక్తిగతంగా నాకేం పెద్ద ఇంట్రాక్షన్ లేదు. చిన్నప్పటి నుంచి చూసి ఉండొచ్చు. అది కోర్టు సభ్యులు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఫోన్ చేయాలి. డిస్కషన్ చెయ్యకూడదు అని చెప్తూనే డిస్కషన్ చేస్తున్నారు. అది తప్పు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, కోర్టులో ఉన్న విషయాలకు నేను పోవడం లేదు కానీ అధ్యక్ష కోర్టులో ఉన్న సమస్యను ఎక్కడి వరకు ఆ సమస్య ఆగిపోయిందో అట్లే ఉంచితే అది బాగుంటుంది అధ్యక్ష. కానీ అక్కడ కోర్టును కూడా ఓవర్లాప్ చేసినారు అధ్యక్ష. కోర్టును కూడా ఓవర్లాప్ చేసి నిర్మాణం జరిగి ఓపెనింగ్లు జరిగి అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి ఇప్పుడు కోర్టు ధిక్కారం అంటే ఎట్లా అధ్యక్ష? కోర్టు ధిక్కారం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి వర్తిస్తుంది అధ్యక్ష. నాకు మీకు కాదు అధ్యక్ష, అందరికి వర్తిస్తుంది. కాబట్టి కోర్టులో ఉన్న ఇది కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టులోనే తెలుసుకుందాము. ఎక్కడ పోవు. కోర్టు ఏ డెసిషన్ ఇచ్చే ఆ డెసిషన్కే మనం కట్టుబడి ఉందాము. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి ఏమీ లేవు అధ్యక్ష. వ్యక్తిగతంగా మాకైతే ఏం లేవు అధ్యక్ష. మాకు అందరూ మిత్రులే.
మేము అందరితో మాట్లాడతాం, మాకు ఎవరితో శత్రుత్వం లేదు, మేము అందరి వాళ్ళము, మాకు అలాంటివి ఏం లేవు అధ్యక్ష. ఆ మాట నాకు కొంచెం రుచించగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ అధ్యక్ష, కాబట్టి నేను పాలకొమ్మ చెట్టు అయితే అక్కడ ఉండింది, మనమంతా చూసినాము, మనం అందరం చేసినాము. ఆ చెట్టు వదిలిపెట్టి ఎక్కడెంత ఒక ఎకరాలు కట్టుకోండి, ఎవరెంత అంటారు? అది మంచి నిర్ణయమే. ఆ చెట్టు ఉన్నది అందరూ చూసినారు, మీరు చూసినారు, ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీలు చూసినాయి. అక్కడ చెట్టు ఉన్నది, ఆ చెట్టు యొక్క పరిధిని తీసేయండి, మిగతాది కట్టుకోండి, ఎవరు వద్దన్నారు కదా అధ్యక్ష. కాబట్టి అక్కడ ఉన్న మీకు కావాలంటే ఆ ఫోటోలు అన్ని అప్పుడు చేసుకునే పూజలు అవన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి అది కోర్టులోనే తెలుసుకుందాము. ఆ చెట్టు ఉండేది మాత్రం వాస్తవము, దాన్ని తొలగించే ఏర్పాట్లకు చర్యలకు ప్రభుత్వం తీసుకోవాలి. మన దగ్గర పూర్తి స్థాయిలో ఎవరన్నా రేపొందా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అది మన స్థలం అని ప్రూఫ్ చేసుకోవడానికి మనం కొట్లాడాల్సి వస్తుంది. కాకపోతే ఇలాంటి ఇబ్బంది రాబోయే తరాలకు కానీ లేకుండా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఏదైతే సర్వే నెంబర్ 234 ఆ సర్వే నెంబర్ తో సహా మనకి ఎక్కడ మున్సిపాలిటీ సైట్స్ ఉన్నాయి దాన్ని అన్ని ఒక డాక్యుమెంట్ తయారు చేసి మన పక్కాగా కొలతలు వేసి దానిని మనం ఎందుకు కాపాడుకోలేము? తప్పకుండా ఇలాంటిది ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నానండి. అసలు మున్సిపాలిటీ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ గతంలో ఎన్నో దుమారాలు చెప్పిన ఆ సర్వే నెంబర్ 2313 గురించి కానీ డీటెయిల్స్ తీసుకొని అసలు మన ఎట్లా మనది ఉంటే మనకు మొత్తం ఒక డాక్యుమెంట్ తయారు చేయాలని కోరుకుంటున్నానండి. వీలైనంత త్వరగా దీని మీద దృష్టి పెట్టాల్సింది కానీ కోరుకుంటున్నానండి. ఇక్కడే కాకుండా మన ఇంకా చాలా చోట్ల మన రైతు మొన్న కొన్ని సిపిఎం పార్టీ వాళ్ళు కలెక్టర్ గారిని కానీ కలిసి ఇక్కడ మాట్లాడడం కానీ చూడడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. ఇవన్నీ కానీ అంశాలు మీరు పరిగణలోకి తీసుకుని అసలు టోటల్ నంద్యాలలో మన మున్సిపాలిటీ స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. మేడం మన దగ్గర నాకున్న సమాచారం, ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే